అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులివర్తి వ్లాగ్స్. ఈరోజు నా వీడియోలో కారపూస అండి. పిల్లలు, పళ్ళు లేని పెద్దవాళ్ళు అందరూ నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ కారపూస. దీని తయారీ విధానము, ఈ పిండి ఎలా తయారు చేసుకున్నాము అనేది మొత్తం ఈరోజు నా వీడియోలో చూపిస్తానండి. కారపూస ఎంత బాగా వచ్చిందో వీడియో ఆఖరిలో చూడండి. అలానే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి. వీడియో చూస్తూ ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. కారపూస తయారీ విధానం చూద్దాము. ఇలా ముందుగా నేను ఒక బేసిన్ తీసుకున్నాను చూడండి. ఆ పిండి కడిగి ఆరబెట్టుకొని 74లు అంటారు కదా రైసు, ఆ రైస్ తోటండి ఈ పిండి ఆడిచ్చింది. ఇందులో కేజీ బియ్యం తీసుకున్నాను. ఆ కేజీ బియ్యంలోకి 1/4 కేజీ మినపగుళ్ళు, 1/4 కేజీ పెసరపప్పు, 1/4 కేజీ సగ్గు బియ్యం అండి. ఆ 1/4 కేజీ ఆ కేజీ బియ్యంలో కలిపేశాను. బాగా వేయించాలి. నేను ఇంతకుముందు కారపూసకి ఎలా వేయించానో నా ఛానల్లో కారపూసలు ఆల్రెడీ చాలా ఉన్నాయండి, ఒక్కసారి చూడండి. అలానే చిన్న మంట మీద ఆ పప్పులన్నీ వేయించుకోవాలి. చక్కగా నీట్గా కడిగి మనం మర ఆడించుకున్నాం కాబట్టి అందులో ఇంకా జల్లించుకునే అవసరం కూడా ఉండదండి. నేను ఆ డబ్బాతో 3 డబ్బాల పిండిని ఒక బేసిన్లో తీసుకున్నాను. ఇలా ఉజ్జాయింపుగా వేస్తున్నానండి. కారం కొద్దిగా తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, మీ టేస్ట్కు తగిన విధంగా వేసుకోవచ్చు. నేనైతే 1-2 స్పూన్లు వేశాను. టీ స్పూన్ తోటి 1 స్పూన్ కారం వేసుకోండి. సాల్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. మీకు కొలత చెప్తున్నానండి. ఆ 3 డబ్బాలకి 2 స్పూన్లు మాత్రం వామ్ పొడి వేసుకోండి. మిక్సీ వేసుకున్నాను నేను. అలా వామ్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి హెల్త్కి కూడా మంచిది కదండి. ఇలా 3 డబ్బాలకి 2 స్పూన్లు వామ్ పొడి వేశాం కదా, అలా వేసుకున్నందువల్ల కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా కారపూస బాగుంది అని, వాళ్ళకు కూడా ఈజీగా డైజెషన్ అవుతుందండి. తగినన్ని వాటర్ పోసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి. మరీ జారుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మనం చేతులతోటి అలా ఒత్తుకునే విధంగా కలుపుకోవాలండి. జారుగా కలిపితే నూనె పీలుస్తుంది. మరీ గట్టిగా కలిపామంటే మన చేతులు నొప్పులు వస్తాయండి. అందుకని చూసుకొని మనకి ఈజీగా కారపూస దిగే విధంగా కలుపుకోవాలి. అలా ఉప్పు అన్నీ సరిపోయాయేమో. ఇలా కొంచెం సగం కలిపిన తర్వాత కొద్దిగా నోట్లో వేసుకొని చూడండి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే కలుపుకోండి. పిండి మొత్తం కలిపిన తర్వాత సరిపోదండి. అలా తాజా వెన్నను వేసుకున్నాను చూడండి. ఆ వెన్న వేసినందువల్లే మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోతుందని చెప్పాను కదా, ఆ వెన్నకేనండి. వెన్న లేదు అనుకునేవాళ్ళు గోరు వెచ్చటి నీళ్ళతో కలుపుకోండి. అప్పుడు బొరుగు బొరుగుమంటూ వస్తుందండి కరకరలాడుతూ. వెన్న ఉన్న వాళ్ళు మాత్రం చన్నీటితోటే కలుపుకోండి కారపూస పిండిని. చూడండి కారం అన్నీ వేసేసరికి మంచి కలర్లో వచ్చేసింది కదా పిండి. 1-10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం పిండిని. ఇప్పుడు నేను ఏ ప్లేట్తో చేస్తున్నానో చూడండి. సన్న కారపూస చేశాను, జంతికలు చేశాను, అన్నీ చేశాను కదండి. ఈ వెరైటీ కూడా చాలా బాగుంటుందండి. మనకి చాలా సులువుగా అయిపోతుంది. కారపూస చేసినట్టే ఉండదు, తింటున్నా కానీ పలసగా వస్తుందండి ఈ కారపూస. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. సన్న కారపూస చాలాసార్లు తిని మనకి బోర్ కొట్టుంటుంది కదండి. లావుగా జంతికలు చేసుకుంటే ఉడకటానికి చాలా టైం పడుతుంది. ఇలా ఈ ప్లేట్తో చేసుకుంటే పల్లుచగా వచ్చి కారపూస త్వర త్వరగా ఉడికిపోతుందండి, కరకరలాడుతూ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి ఈ బ్లేడ్తో కూడా. నేను ఎప్పుడు ఈ గంటైపు కారపూసవే వాడతానండి. చాలా సులువుగా ఉంటుంది మనకి చెయ్యి నొప్పి రాకుండా. అలా మనం ఈజీగా ప్రెస్ చేయొచ్చండి కారపూస ఇలాంటి వాటితో. అయితే మనం 2 చేతులతో నొక్కుతాం కదా, అది చాలా చెయ్యి నొప్పి వస్తుంది. ఈ గంటైపుతోటి అయితే మనకు అసలు చేసిన విధంగానే అనిపించదండి, చేతులకు అసలు ఏమి నొప్పి అనేది తెలియదు. చూడండి చిటికలో వేగిపోయింది కదండి, చాలా పల్చగా వస్తుంది ఈ కారపూస, త్వర త్వరగా వేగిపోతుంది. నాకైతే ఆ 3 డబ్బాల పిండి చూశారు కదా, 1 20 మినిట్స్లో కారపూస చేయటం కూడా అయిపోయింది.
ఇలా కారం పోస్ట్ చేసేటప్పుడు హైలో పెట్టి నూనె కాగిన తర్వాత మనం సిమ్లో ఉంచి కారం పోస్ చుట్ట వేసుకోవాలండి. అప్పుడు మీడియంలోకి మార్చుకోవాలి. అప్పుడే మనకు కారపూస అనేది కరెక్ట్గా వస్తుంది. ఒక చుట్ట వేగిన తర్వాత అది తీస్తాం కదా, తీసిన తర్వాత కొంచెం నూనె కాగనిచ్చి నెక్స్ట్ది వేయాలండి. అప్పుడే మనకి బాగా వస్తుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉండి కారపూస లేటుగా వేగుతుంది. చూడండి, అలా నేను వన్ బై వన్ ఇంకొక రెండు కూడా చూపిస్తాను. ఎంత త్వరగా అయిపోతాయంటే మనకి ఇంట్లో పిల్లలకి తినడానికి ఎప్పుడు స్నాక్స్ ఉండాలి కదండి. ఇలా ఆరోగ్యకరమైనవి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే బయట తెచ్చుకున్న పెట్టడం అంత ఆరోగ్యకరం కాదు కదా. చక్కగా తింటారండి, చాలా రుచిగా ఉంటాయి. నేను చెప్పిన విధంగా కొలతలతో పిండి ఆడించుకొని కొద్దిగా వెన్న వేసుకొని చేసుకోండి. చూసారు కదా, ఈ కారపూసలో వామ్ ప్లేస్లో వచ్చి జీలకర్ర పొడి వేసుకోవచ్చండి. వెన్న ప్లేస్లో గోరువెచ్చటి నీళ్లు కలుపుకోవచ్చు. అప్పుడు సేమ్ ఇదే టేస్ట్ వస్తుంది. మీకు అలా కావాలంటే అలా అయినా పిండిని కలుపుకోవచ్చు. చూసారు కదండి, ఎంత సింపుల్గా చేశానో, ఎంతో టేస్టీ టేస్టీ కారపూస. ఇంతేనండి, ఒక 20 మినిట్స్ పట్టింది నాకు ఆ 3 డబ్బాల పిండి. చాలా ఈజీ, చాలా రుచిగా కూడా ఉంటుంది. అన్ని వయసుల వాళ్ళు, చిన్న పసిపిల్లలు, అప్పుడప్పుడే పళ్ళు వస్తున్న వాళ్ళు అందరూ తినే విధంగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే కారపూస రెడీ అయిపోయింది. చూసారు కదండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. చూడండి, కారపూస మనకి ఆరిపోయిన తర్వాత కూడా నూనె అనేది పీల్చకుండా ఎంత చక్కగా వచ్చిందో. కారపూస అనేది ఎంత కరకరలాడుతూ వచ్చిందో, అస్సలు పంటితో కొరికే అవసరం లేకుండా వచ్చిందండి. నూనె అనేది కూడా అస్సలు పీల్చలేదు.